హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత మంచి ఒక వ్లాగ్ వచ్చాము. సో ఆల్రెడీగా మంచి మంచి వర్షాలు పడే క్రమంలో పెద్ద పెద్ద వాటర్స్ ఎక్కువగా ఉండే టైంలోనే వర్షాకాలంలోనే బాగా తీసాము. అంటే ఈ టెంపుల్ వీడియో వచ్చేసి ప్రకాశం జిల్లాలో నెమ్మలిగుండ్ల రంగస్వామి వీడియో అనమాట. ప్రతి శనివారం భక్తులు ఇక్కడ తండోపతండాలుగా తల్లి వచ్చి చాలా భారీ ఎత్తున ఇక్కడ అయితే ప్రతి శనివారం తిరునాళ్ళలాగా జరుగుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ అయితే తిరునాళ్ళు జరుగుతుంది. సో ఈరోజు ఆల్రెడీగా 2 టైమ్స్ అయితే 2 వీడియోలు చేసి అప్లోడ్ చేశాము. ఇప్పుడు వచ్చి మళ్ళీ దోన వెళ్తూ ఈ రంగస్వామి గుడిని దర్శించుకుందామని వచ్చాను. సో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూపిస్తాను. ఇప్పుడు రంగస్వామి భార్య అయినటువంటి లక్ష్మీదేవి వచ్చేసి ఇక్కడ గుహ ఉంది కదా, భక్తులందరూ అక్కడ పూజలు చేసుకుంటున్నారు. సో ఆ గుహలో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనమాట, అమ్మవారు. ఈ ప్రాంతాన్ని వచ్చేసి లక్ష్మపేట అని పిలుస్తారంట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న గుండాలు, చిన్న నీళ్ళు ఉన్నాయి కదా, ఒకప్పుడులో అయితే పెద్దగా వర్షం వచ్చి అప్పుడు ఎక్కువ నీళ్ళు ఉండేటప్పుడే తీశాను. సో ఇప్పుడు నీళ్ళలోకి దిగే ప్రయత్నం చేస్తాను నేను. సో అలాగే చూద్దాం. ఓహో, చేపలు ఉన్నాయి, కూడా చేపలు కూడా ఉన్నాయి. అది ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఈరోజు ఈ రంగస్వామి టెంపుల్, అలాగే ఇక్కడ లక్ష్మీదేవి రంగస్వామి భార్య లక్ష్మీదేవి కొలువు అయింది కదా గుహలో, ఆ గుహ మొత్తం చూపించుకుంది. ప్రతిదీ కూడా చూపిస్తూ రంగస్వామి టెంపుల్ వరకు పైకి వెళ్ళి మొత్తం వీడియోలో చూపిస్తాను. ఇలాగే మంచి మంచి వ్లాగ్స్, అలాగే టాలెంటర్స్, సో మంచి మంచి టాలెంటర్స్ పరిచయం చేస్తూ మన ఛానల్లో ఉంటాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుకు నడిపిస్తానని ఆశిస్తున్నాను. అలాగే బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంటుంది. మొత్తానికి ఇది కొండ ప్రాంతం ఇది. సో ఇప్పుడు ఒకప్పుడు అయితే పెద్ద దండిగా వాటర్ వచ్చేటి నీళ్ళు అనమాట వర్షాకాలం. అప్పుడు తీసాను, ఆల్రెడీ 2 వీడియోలు తీసి అప్లోడ్ చేశాను. ఇప్పుడు మొత్తం చూపించుకుంటూ వెళ్తాను. సో చూద్దాం మొత్తం అయితే ఈ వీడియో. భక్తులు అయితే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు గుహ దగ్గరికి తండోపతండాలుగా అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ప్రతి శనివారం ఇలాగే వస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయి అమ్మవారి గుహ అనమాట. ఆ గుహలో లోపల లక్ష్మీదేవి విగ్రహ రూపంలో వెలిసి ఉంటుంది. సో లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని తర్వాత రంగస్వామికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడైతే అది గుహ ఆలయం అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ భక్తులు దేవునికి నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. ఇక్కడ పొంగళ్ళు సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడు లక్ష్మపేట అన్నమాట, నెమ్మలిగుండ్ల రంగస్వామి దగ్గర. లక్ష్మపేట నుంచి మనం పైకి నెమ్మలిగుండ్ల రంగస్వామి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ భక్తులు లక్ష్మపేట దర్శించుకొని తర్వాత రంగస్వామికి పైకి వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ లక్ష్మపేటలో అయితే ఇటు సైడ్ మొత్తం వచ్చేసి అన్నసత్రాలు అనమాట, భోజనశాలలు. ప్రతి ఒక్క అన్నసత్రాల్లో అన్ని భోజనాలు జరుగుతూ ఉంటాయి ప్రతి శనివారం. అలాగే తిరునాళ్ళకు జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి స్వామివారి కళ్యాణం, తిరునాళ్ళ శేష రోజు, తిరునాళ్ళ రోజు కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. ఇక్కడ శ్రీ నెమ్మలిగుండ్ల రంగస్వామికి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్తూ ఉన్నారు, నడుచుకుంటూ బైకుల మీద వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము. సో పైకి వెళ్ళి రంగస్వామి గుండం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను అక్కడ గుండం ఆవరణం మొత్తం. యాక్చువల్గా అయితే ఎప్పుడు వచ్చినా కానీ గుండం తీసేదానికి పర్మిషన్ ఉండదన్నమాట. ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడ పర్మిషన్ ఉంటుందో లేదో అనేది చూద్దాము. మొత్తానికి ఇంతకుముందు ఒకసారి అయితే వీడియో అప్లోడ్ 2 సార్లు అయితే 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశానని చెప్పాను కదా. ఈ ప్రాంతంలో తేనెటీగలు అనేవి ఉంటాయన్నమాట. ఈ పెద్ద పెద్ద కొండలకు రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళలో దాయి అంటే
తేనెపెట్టలు అయితే పెట్టుంటాయి. సో తప్పు చేసి వస్తే ఈ గుడికి తప్పకుండా తేనెటీగలు అయితే దాడి చేస్తాయంట. ఈ ప్రదేశంలో ఉంటాయి, పైన ఉంది కదా, మ్యాక్సిమం చూపిస్తాయని కనపడదు అనుకుంటావా. ఎండ సూర్యుడు ఆ పక్క నుంచి ఉన్నాడు. సో వెళుతారు అయితే కెమెరాకు అడ్డంగా ఎదురుగా ఉంది అనమాట. సో ఇప్పుడైతే దగ్గరికి దాదాపు వచ్చాను రంగస్వామి దగ్గరికి. రంగస్వామి దగ్గరికి వెళ్ళి నెమ్మలిగుండ్ల రంగస్వామి గుండంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయనేది కూడా చూద్దాం ఒకసారి. ఒకప్పట్లో చాలా పెద్దగా ఉండేది అనమాట. దండిగా వాటర్ ఉండే టైంలో వచ్చి వీడియో అయితే అప్లోడ్ చేశాను వీడియో తీసి. సో చూడండి ఒకసారి, బాగా అద్భుతమైన అడవి అనమాట. చాలా ప్రకృతి బాగుంటుంది, పచ్చని చెట్లు. అప్పట్లో వర్షాకాలం, ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి, ఎండాకాలం అయింది కాబట్టి కొంచెము అడుగుదల కొంచెం చెట్లు అంతా ఎండిపోయినాయి. సో అలాగే పోతా ఉన్నారు భక్తులు బైకుల మీద, బండ్ల మీద ఇడేంది రా, ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ పోతాండి అనుకుంటున్నారు. సో ఇప్పుడైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. సో ఇంకా కొంచెం ఎండ ఉండేదానికి కనిపించలేదు, చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా. ఇది రంగస్వామి దగ్గరికి దారి ఇలా ఉంటుంది. పక్కన వాగు అనమాట. ఈ వాగుల్లో దాదాపు మోకాల్లోతు నీళ్ళు వస్తాయంటే దాటుకొని, ఆ నీళ్ళలో దాటుకొని అక్కడ అంటే అక్కడ ఉంటుంది కదా స్టార్టింగ్లో, వాగులో దాటుకొని వచ్చి వీడియోలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆ రోజు అయితే దండిగా పెద్దవాళ్ళు వచ్చి పెద్ద నీళ్ళు అయితే దండిగా నీళ్ళు పైనుంచి దూకుతాను. ఇప్పుడైతే గుండంలో ఇంతవరకు ఉన్నాయైతే చూద్దాము. దగ్గరికి అయితే వస్తున్నాము, క్రమేణ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాము. ఈ వాగులో ఒకప్పుడు అయితే చాలా నీళ్ళు ఉండేటాయి అనమాట. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, సో శివరాత్రి కూడా వెళ్ళిపోయింది కాబట్టి తక్కువ నీళ్ళు ఎండాకాలం ఉండమన్నమాట. సో ఇప్పుడు గుండంలో ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. గుండం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొత్తానికి అయితే రంగస్వామి దగ్గరికి వచ్చాము. ఎంట్రింగ్లో ఉన్నాము, వెహికల్స్ అయితే ఎటుపక్క ఆగి ఉన్నాయి. సో భక్తులైతే కొంతమంది గుడికి వెళ్ళి వస్తూ ఉన్నారు, కొంతమంది వెళ్తూ ఉన్నారు, కొంతమంది వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇటుపక్క మొత్తం అయితే బైకులు ఆగి ఉన్నాయి, ఇటుపక్క మొత్తం ఫోర్ వీలర్స్ అంటే కార్లు, సో అలాగే త్రీ వీలర్స్ ఆటోలు కూడా ఉన్నాయి. మాస్క్ లేనిది అనుమతి లేదంట. సో మొత్తానికి గుడి దగ్గరికి వచ్చాము, భక్తులు అయితే వస్తూ ఉన్నారు టెంపుల్ దర్శనం చేసుకుని. అలాగే చాలా గుడి పైన అనమాట, అలా ఉంటుంది. గుడి పైకి స్టెప్స్ పైకి, అలాగే నాకు తెలిసి గుండం దగ్గరికి వెళ్ళేదానికి అనుమతి లేదు, మొత్తం క్లోజ్ చేశారు. సెక్యూరిటీ కూడా బందోబస్తున్నారు మామూలు టైంలో అయితే. సో పైన నుంచి అయితే వాటి నీళ్ళు ఏమి రావట్లేదు, సన్నగా వస్తున్నాయి. ఒకప్పట్లో అయితే ఎంతో భయంకరంగా అద్భుతంగా నీళ్లు పైన నుంచి దూకే సమయంలో వీడియో తీసాము. సో ఇప్పుడైతే అనుమతి లేదు, సో గుండం దగ్గరికి వీడియో తీయడానికి. సో చాలా అద్భుతమైన ఇంతకుముందు వీడియో తీశాను. సో చూడండి, ఛానల్కి వెళ్ళి చూడాలంటే. ఇప్పుడైతే ఈ గుండం దగ్గరికి వెళ్ళి వీడియో తీసేదానికి అనుమతి లేదు.